అరవై మంది నమ్మారు, 2019కి వచ్చేటికి 190 మంది నమ్మారు జగన్. అందువల్ల ఆ చిత్తూరు లాంటి చోట్ల డామినేషన్, నెల్లూరు, కర్నూలు, కడప ఆ మొత్తం రాయలసీమలోనే 3 తప్పించి మిగతా ఆయన కొట్టారు కదా 52లో కూడా. అది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ. నెల్లూరుతో కూడా కలిపేసేసి చూసుకుంటే ఉత్తరాంధ్రలో కూడా గట్టిగానే కొట్టారు కదా, బీసీలో ఏరియాలో కూడా అట్లా నడిచింది. అంటే రెడ్ల వరకు ఓకే అయింది. ఇటు ఉత్తరాంధ్ర రావడం అనేది బీసీల కాన్సెప్ట్ సక్సెస్ అయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాపుల రిజర్వేషన్ అంటూ తెర వెనకాల వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని జనం ఫీల్ అయ్యారు, ఎప్పుడైతే మొదట చంద్రబాబుని గద్దె దించుతానంటూ రోడ్డు మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో లాస్ట్ 1-2 మంత్స్లో ఒక్కసారిగా సీన్ మార్చేసి అప్పటిదాకా ఫేస్బుక్ లైవ్లు ఇచ్చి అన్ని హడావిడి అంతా చేసిన వాళ్ళు అకస్మాత్తుగా అది పక్కన పెట్టేసి జగన్ని గద్దెని ఎక్కనివ్వను అని మాట్లాడేటప్పటికి పబ్లిక్లోకి నెగిటివ్ వెళ్ళిపోయింది అది. ఎందుకంటే అప్పటిదాకా చంద్రబాబుని గద్దె దించుతానన్నాడు, తను గద్దెని ఎక్కనంటున్నాడు, జగన్ గద్దెని ఎక్కనివ్వను అంటున్నాడు, అంటే ఎవరిని గద్దెని ఎక్కించడానికి అదే కదా అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది. దాంతో కాపుల్లోనూ కోపం వచ్చింది, బీసీల్లో విపరీత కోపం వచ్చింది. వీళ్ళు జగన్కి 126 రేంజ్లో రావాల్సిందని 151 చేశారు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆ ఓటుని పోనీయకుండా ఇప్పుడు గోడ కడుతున్నాడు ఈయన. నీటి ప్రవాహం వచ్చాక దాన్ని పోనీయకుండా చుట్టూ మట్టి కట్టేసేసుకోవడం ఎట్లాగో ఇప్పుడు అట్టేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. అందులో భాగంగానే రెడ్లని పక్కన పెట్టాడు, కొంతమందిని కాపుల్ని మార్పులు చేర్పులు చేశాడు, బీసీలను యథాతథంగా ఉంచాడుగా, పూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీలను యథాతథంగా ఉంచాడుగా, అందులో బీసీలను కూడా ఉంచాడుగా, బీసీలకు హై ప్రయారిటీ ఇచ్చుకొచ్చాడు కదా. దాంతోపాటు గతంలో తెలుగుదేశం కూడా ధైర్యం చెయ్యని పని, ప్రతి చోట కూడా రిజర్వేషన్ 50%, ఇది బీసీలకు విపరీత ప్రాధాన్యం, విపరీతమైన ప్రాధాన్యం, అది కూడా బీసీ